ఇది అగ్రికల్చర్ ట్రైనింగ్ సిరీస్లో ఇది ఫస్ట్ క్లాస్ మంది ఫస్ట్ వీడియో. సో ఈ వీడియోలో నేను ప్లాంట్ ఫుడ్ని ఎలా తయారు చేసుకుంటుంది, దాన్ని ఎలా వినియోగిస్తుంది అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. బిఫోర్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు మొత్తం అనేది అర్థమవుతుంది. అండ్ అలాగే ఈ సిరీస్ మొత్తం చూసినట్లయితే మీకు అగ్రికల్చర్ పైన పూర్తిగా ఒక నాలెడ్జ్ వచ్చేస్తుంది, ఒక పట్టు అనేది మీకు వచ్చేస్తుంది అన్నమాట. సో స్టార్టింగ్ నేను ఈ టాపిక్ నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే నెక్స్ట్ రాబోయే వీడియోస్ అన్నీ కూడా దీనిపైన ఆధారపడి ఉంటాయన్నమాట. ఇది ఈ బేసిక్ కాన్సెప్ట్ అనేది మీకు తెలిసినట్లయితే నెక్స్ట్ చేయబోయే వీడియోస్ అనేవి చాలా ఈజీగా మీకు అర్థమవుతాయన్నమాట. సో ఫస్ట్ మనము జస్ట్ మీరు ఊహించుకోండి, నేను మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ప్రాక్టికల్గా ఒక చిన్న బొమ్మని గీయటం అయితే జరిగింది. ప్లాంట్ ఈ విధంగా ఉంటుంది అనుకోండి. సో ఇది మనకు సాయిల్, ఇవి మనకు రూట్స్ అనమాట. స్టార్టింగ్ మనం రూట్స్ దగ్గర నుంచి సాయిల్ దగ్గర నుంచి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ న్యాచురల్గానే మనకు సాయిల్లో వచ్చేసి నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, పొటాష్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, అలాగే సల్ఫర్ ఉంటుంది, జింక్ ఉంటుంది, బోరాన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫెర్రస్ ఉంటుంది, సిలికాన్ ఉంటుంది, మాలిబ్డినం, ఇటువంటి న్యూట్రియెంట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు ఇందులో మనకు ఉంటాయన్నమాట. సాయిల్లో న్యాచురల్గానే ఇవి ఉంటాయి. దాంతోపాటుగా మనకు ఎక్స్ట్రా న్యూట్రియెంట్ ఎక్స్ట్రా వచ్చేసి హార్మోన్సు, గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్సు, అలాగే కొన్ని రకాల ప్లాంట్ బెనిఫిషియల్ బ్యాక్టీరియాసు. ఈ బ్యాక్టీరియాస్ అనేవి మనకు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే పొటాష్ సాల్యుబుల్ బ్యాక్టీరియా అంట, అలాగే నైట్రోజన్ సాల్యుబుల్ బ్యాక్టీరియా అంటే యాజిట్రో బ్యాక్టర్ అంట, రైజోబియం, ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇంకొన్ని కూడా మనకు సాయిల్లో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటాయి, అవి వచ్చేసి ఫంగస్, కొన్ని రకాల ఫంగస్, మైక్రోరైజా, రైజోబియం, ఇలాంటి ఫంగస్లు అనేవి మనకు సాయిల్లో నివసిస్తూ ఉంటాయన్నమాట. సో టోటల్గా ఈ విధంగా మీరు ఈ విధంగా అయితే సాయిల్లో ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనం న్యాచురల్గా చూసుకున్నట్లయితే జనరల్గా మనం మనుషుల విషయానికి వస్తే ఏమవుతుందంటే అందరూ కూడా ఎవరు కూడా ఆహారాన్ని పచ్చిది తీసుకోరన్నమాట. అంటే పచ్చిది తీసుకునేవి కొన్ని ఉంటాయి, వాటిని పచ్చిగా తీసుకుంటారు. కాకపోతే మ్యాక్సిమం అన్నిటిని మనము ఉడికిన తర్వాతే వాటిని మనము ఉడకబెట్టుకుని తింటూ ఉంటామన్నమాట. సో సేమ్ ప్రాసెస్ అనేది ఇక్కడ కూడా మనకు ప్లాంట్లో కూడా జరుగుతుందన్నమాట. ఈ ప్లాంట్లో ఎలా జరుగుతుందంటే న్యాచురల్గా ఎలా జరుగుతుందంటే జనరల్గా ఈ విధంగా మనకు సాయిల్లో న్యూట్రియెంట్స్ ఉన్నాయనుకున్నాం. ఇప్పుడు మనము ప్లాంట్కి వాటర్ని ఇచ్చామనుకోండి, ఈ వాటర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాటర్తో పాటుగా ఈ న్యూట్రియెంట్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో, పోషకాలు ఏవైతే ఉంటాయో, ఆ పోషకాలు అన్నీ కూడా మనకు వాటర్తో పాటుగా ప్లాంట్లోకి మొక్క అనేది వాటిని పీల్చుకుంటుంది అన్నమాట. ఆ మొక్క వాటిని ఎలా పీల్చుకుంటుందంటే మొక్క యొక్క మధ్యలో భాగం ఏదైతే ఉంటుందో, గట్టి భాగం, హార్డ్వుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంగ్లీష్లో జైలం అంటారు, ఈ బెరడుని ఫోలెం అంటారనమాట. ఈ బెరడు భాగం, ఈ చర్మం వదిలేసి బెరడు భాగం వదిలేసి మధ్యలో హార్డ్వుడ్ ద్వారా నీళ్లతో పాటుగా మనకు ఈ పోషకాలన్నీ కూడా మొక్కలోకి వెళ్తాయన్నమాట. మొక్కలో అన్ని భాగాలకు ప్రవహించడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ప్లాంట్ ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటుందంటే ఎప్పుడైతే మనకు సన్లైట్ అనేది మొక్క పైన పడుతుందో అప్పుడు ఈ లీవ్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఆకులు ఏవైతే ఉంటాయో, ఆ ఆకులు అనేవి ఫోటోసింథసిస్ని క్యాప్చర్ చేసుకుంటాయన్నమాట. ఫోటోసింథసిస్ని క్యాప్చర్ చేసుకుని కార్బోహైడ్రేట్స్ని తయారు చేస్తాయి. కార్బోహైడ్రేట్స్ వెళ్ళి ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్లోకి విడిపోవడం, గ్లూకోజ్ ఫ్రక్టోజ్లలోకి విడగొట్టడం, ఇవన్నీ ప్రాసెస్ అనేవి ఇక్కడ జరుగుతాయన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ న్యూట్రియెంట్స్ అనేవి మనకు వాటర్ ద్వారా మొక్కలోకి వెళ్తాయో ఆ న్యూట్రియెంట్స్ అనేవి మొక్క ఎప్పటికీ కూడా డైరెక్ట్గా వినియోగించుకోదన్నమాట. వాటర్ పచ్చి న్యూట్రియెంట్స్ని మనకు చెప్పాలంటే ఈ పచ్చి న్యూట్రియెంట్స్ని డైరెక్ట్గా మొక్క అనేది వినియోగించుకోదన్నమాట. ఈ న్యూట్రియెంట్స్ అన్నీ కూడా ట్రావెల్ అయ్యి మనకు ఎక్కడికి వెళ్తాయంటే డైరెక్ట్గా ఈ ఆకుల్లోకి వెళ్తాయి. ఈ లీవ్స్లోకి ఎప్పుడైతే వెళ్తాయో, ఆ లీవ్స్లోకి వెళ్ళిన తర్వాత ఆ సన్లైట్ ఎప్పుడైతే పడుతుందో ఆ ఫోటోసింథసిస్ని మొక్కలు క్యాప్చర్ చేసుకొని ఇక్కడ ఈ న్యూట్రియెంట్స్ అన్నీ కూడా ఏవైతే మనకు సాయిల్లో ఉంటాయో ఆ న్యూట్రియెంట్స్ అన్నీ కూడా ఇక్కడ
ఉడకడం జరుగుతుంది అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆహారం అనేది ఇక్కడ మొక్క తయారు చేసుకుంటుంది, ఆకుల్లో మొక్క ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. ఈ ఆకుల్లో ఉడకబెట్టుకొని ఆహారాన్ని తయారు చేసుకున్న తర్వాత తిరిగి ఆ ఆహారాన్ని ఈ బెరడు భాగం ఏదైతే ఉంటుందో, ఈ చర్మం భాగం ఏదైతే ఉంటుందో, ఈ దీని ద్వారా మొక్కలో మిగిలిన అన్ని భాగాలకు చేరవేస్తాయన్నమాట, ఈ చేరుతాయన్నమాట ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా. ఫర్ సపోజ్ ఇక్కడ ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్కి అందించడం, ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్కి అందించడం, ఈ విధంగా ఆకుల ద్వారా ఆహారం అనేది తయారైపోయి ఆకుల ద్వారా మొత్తం మొక్కలోకి మనకు ప్రవేశించడం, దాని ద్వారా మొక్కకు కావాల్సిన ఎనర్జీ అనేది లభించడం అనేది జరుగుతుంది అన్నమాట. అలాగే ప్లాంట్ అనేది దాదాపుగా హార్మోన్స్ అనేవి మనకు ఎక్కువగా సాయిల్ నుంచి తీసుకోదన్నమాట. మ్యాక్సిమం హార్మోన్స్ అన్నీ కూడా మనకు ఈ న్యూట్రియంట్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో, ఈ లీవ్స్లో ఫుడ్ ఏదైతే తయారవుతుందో ఆ ఫుడ్ ద్వారానే మనకు ఈ హార్మోన్స్ అన్నీ కూడా తయారవడం అనేది మొక్కలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది న్యాచురల్గా మొక్కలో జరిగే ప్రాసెస్ అన్నమాట. సాయిల్ వాటర్ ఎప్పుడైతే ఇస్తామో వాటర్తో పాటుగా ఈ పోషకాలన్నీ కూడా కరిగి ఈ వేర్ల ద్వారా మొక్కలో ఉన్నటువంటి ఆకులకు చేరుతాయి. ఆకుల్లో సన్లైట్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు మనకు ఇక్కడ ఆహారం అనేది తయారవుతుంది. ఇక్కడ తయారైన ఆహారం మొక్కలో అన్ని భాగాలకు సమానంగా పంచడం జరుగుతుంది అన్నమాట, సమానంగా వెళ్ళడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్కి, ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్కి మొక్క అందివ్వడం జరుగుతుంది అన్నమాట. అందుకే సైంటిస్టులు అందరూ కూడా ఎక్కువగా మనకు ఏం చెప్తూ ఉంటారంటే మొక్క ఈ మనకు ఎక్కువగా గుబురుగా ఉండకుండా పలసన చేయాలి, మధ్యలో ఎండ పడాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మనము మ్యాక్సిమం వీలైనంత వరకు మొక్కలో అన్ని భాగాలకు ఎండ తగిలే విధంగా మేనేజ్ చేసుకున్నట్లయితే వీలైనంత వరకు ఇక్కడ డిసీజెస్ కూడా రావు, మొక్క దానికి కావాల్సిన ఆహారాన్ని సంపూర్ణంగా తయారు కూడా చేసుకోగలుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ సాయిల్లో మనం చూసుకున్నట్లయితే జనరల్గా ఈ విధంగా వేర్లు అనేవి ఉంటాయి. ఈ వేర్లలో మనకు సాయిల్లో డెప్త్కు కూడా మనకు ఎక్కువగా రూట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ డెప్త్లో ఉన్నటువంటి రూట్స్తో ఎక్కువగా పని ఉండదు. అయితే మొక్క ఎక్కువగా పైన ఉన్నటువంటి ఈ హెయిరీ రూట్స్ ఏవైతే ఉంటాయో ఆ రూట్స్ ద్వారానే ఈ పోషకాలను పీల్చుకోవడం, వాటర్ని పీల్చుకోవడం అనేది జరుగుతుంది. సో జనరల్గా అందరూ ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఓవర్గా వాటర్ ఇస్తూ ఉంటారన్నమాట. సో ఓవర్గా కూడా మనం వాటర్ని ఇవ్వకూడదు. ఆ ఫర్టిలైజర్స్ అనేవి ఓవర్గా వాటర్ ఇచ్చినప్పుడు ఈ వేర్ల భాగం కన్నా కిందికి వెళ్ళిపోతాయి. వాటర్ అనేది ఎంత కిందికి వెళ్తుందో వాటర్తో పాటుగా పోషకాలన్నీ కూడా ఈ విధంగా కిందికి వెళ్ళిపోతాయి అన్నమాట, వేర్లకు అందకుండా చాలా కిందికి వెళ్ళిపోతాయి. సో అది కూడా నేను ఒక సపరేట్ వీడియో అయితే చెప్తాను మీకు. సో కాబట్టి వీలైనంత వరకు ఫర్టిలైజర్స్ పోషకాలు ఏవైనా మీరు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎక్కువగా వాటర్ పెట్టకూడదు. జస్ట్ మనకు ఒక 2 అడుగుల లోపల ఉన్నటువంటి వేర్లు ఏవైతే ఉంటాయో ఆ వేర్లే మనకు మొక్కకు కావాల్సిన ఆహారం అంతా, మొక్కకు కావాల్సిన పోషకాలన్నింటినీ అందిస్తూ ఉంటాయి అన్నమాట. కింద ఉండే వేర్లు వాటర్ని వేరే వాటిని కూడా అందిస్తూ ఉంటాయి. కాకపోతే ఎక్కువగా మనకు మొక్కకు కావాల్సిన ఆహారాన్ని అందించే వేర్లు అనేవి ఒక 2 నుంచి 3 అడుగుల లోపలే ఉంటాయి అన్నమాట. పెద్ద మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ప్లాంట్స్ ఏవైనా ఎక్కువ లైఫ్ సైకిల్ ఉండే ప్లాంట్స్ అయితే ఒక 4 అడుగుల వరకు ఉంటాయి అంతే అన్నమాట. ఎక్కువగా అయితే వాటికి కూడా మనకు ఎక్కువగా వచ్చేసి 2 అడుగుల లోపే మనకు ఈ రూట్స్ అనేవి, హెయిరీ రూట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. వాటి ద్వారానే మొక్క ఎక్కువగా పోషకాలని తీసుకోవడం, వాటర్ని అబ్జార్బ్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో జనరల్గా ఇదే అన్నమాట ప్లాంట్ ఫుడ్ని మేకింగ్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇదే అన్నమాట. అయితే ప్లాంట్ అనేది ఇక్కడ ఇంకో రకంగా కూడా మనకు ఆహారాన్ని తయారు చేసుకుంటుంది అన్నమాట. కేవలం మొక్క ఇక్కడ ఈ సాయిల్ నుంచి మాత్రం, సాయిల్లో జరిగే పని వచ్చేసి మనకు 10-20% మాత్రమే ఉంటుంది. ఇక్కడి నుంచి జరిగే ప్రాసెస్ అనేది ఇక్కడ లీవ్స్లో జరిగే ప్రాసెసే మనకు ఎక్కువగా ఉంటుంది. 90% పని అంతా కూడా, 90% వర్క్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది అన్నమాట. ఈ లీవ్స్ని మనము ఎక్కువ ఒక విధంగా చెప్పాలంటే హార్ట్ మన గుండెలాగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మన గుండె ఎలాగైతే ఆహారం అంతా డైజెస్ట్ అయిపోయిన తర్వాత రక్తాన్ని తయారు చేసుకుని ఆ రక్తాన్ని శరీరంలో అన్ని భాగాలకు ఎలా పంపింగ్ చేస్తుందో ఆ విధంగా ఇక్కడ లీవ్స్ అనేవి మొక్కలో
పని చేస్తూ ఉంటాయన్నమాట. ఆహారాన్ని తయారు చేసి తిరిగి ఆహారాన్ని మొక్కలు అన్ని భాగాలకి పంపించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. పోషకాలు అయితే ఇక్కడ మనము సాయిల్ నుంచి కాకుండా ఆ పోషకాలని డైరెక్ట్గా మనము లీవ్స్ పైన కూడా ఇవ్వచ్చు అనమాట. సో టోటల్గా రెండు రకాలుగా మొక్క పోషకాలని గ్రహించుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఒకటి వచ్చేసి సాయిల్లో, సాయిల్ ద్వారా, సాయిల్కి ఇచ్చిన వాటర్ ద్వారా అండ్ అలాగే లీవ్స్ ద్వారా కూడా మనకు మొక్క అనేది ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. పర్యావరణం, ఈ వాతావరణంలో మనకు గాలి ద్వారా కూడా మొక్క పోషకాలని గ్రహించుకోవడం, గాలి ద్వారా వాటర్ని కూడా గ్రహించుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనకు హ్యూమిడిటీ 80% దాటుతుందో ఆ టైంలో మొక్క అనేది వాటర్ని కింద నుంచి తీసుకోదు అనమాట. రూట్స్ ద్వారా తీసుకోడు, రూట్స్ ద్వారా తీసుకోవడం కంప్లీట్గా ఆపేసి ఈ క్లైమేట్ ద్వారానే, వాతావరణం ద్వారానే, గాలి ద్వారానే మనకు వాటర్ని తీసుకుంటూ ఉంటుంది అనమాట. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే రెయినీ సీజన్లో కూడా సాయిల్లో మనకు మందులు ఇస్తూ ఉంటారన్నమాట. సాయిల్లో ఫర్టిలైజర్స్ ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటారు. వీలైనంత వరకు గాలిలో హ్యూమిడిటీ అనేది 80% ఉన్నప్పుడు, 80% దాటినప్పుడు, 80% కూడా మీరు సాయిల్కి న్యూట్రియంట్స్ అనేవి అందివ్వకండి. వీలైతే మీకు లీవ్స్ ద్వారా, ఫాలియర్ స్ప్రే ద్వారా మీరు న్యూట్రియంట్స్ని అందించేదానికి ట్రై చేయండి. అప్పుడు మొక్క ఎక్కువగా, అప్పుడు మీరు సాయిల్కి ఎప్పుడైతే మీరు 80% హ్యూమిడిటీ ఉన్నప్పుడు సాయిల్కి ఇచ్చినట్లయితే ప్రయోజనం ఉండదు. ఆ న్యూట్రియంట్స్ అనేవి అలాగే వేస్ట్ అయిపోతాయి. మొక్క ఆ టైంలో ఎక్కువగా గాలి ద్వారానే నీళ్ళని వినియోగించుకుంటూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ మిస్టేక్ అయితే ఎవరు కూడా చేయకండి. అండ్ అలాగే మర్చిపోయాను, ఇక్కడ ఆర్గానిక్ కార్బన్ కూడా ఉంటుందన్నమాట, చెప్పడం మర్చిపోయాను. ఆర్గానిక్ కార్బన్ కూడా సాయిల్లో ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మొక్క కావాల్సినటువంటి పోషకాలు అండ్ అలాగే మొక్క ఆహారాన్ని తయారు చేసుకొని ఆ ఆహారాన్ని తిరిగి మనకు పండ్లకు పూలకు మొత్తానికి అంది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మనకు బేసిక్ కాన్సెప్ట్, బేసిక్ క్లాస్ అన్నమాట అగ్రికల్చర్ ట్రైనింగ్లో భాగంగా. ఇది తెలిసినట్లయితేనే మీకు కంప్లీట్గా నెక్స్ట్ వీడియోస్ అనేవి బాగా ఈజీగా అర్థం అవ్వడం అనేది జరుగుతుంది.